ఇవాళ ఇక్కడికి ఇంత ఇన్ని వేల మంది మన కార్యకర్తలు రావడం చూస్తుంటే నడుచుకుంటూ వచ్చినాం దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు షకీల్ భాయ్ గెలిచినాక విక్టరీ ర్యాలీ చేసినట్టున్నది జైత్రయాత్ర చేసినట్టుంది ఎన్నికలకు సిద్ధమైతున్నట్టు కాకుండా విజయోత్సవ ర్యాలీ చేసినట్టు అద్భుతంగా ఉన్నది చాలా 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 ధన్యవాదాలు అన్న అన్ని కిలోమీటర్లు ర్యాలీగా నడిచొచ్చిన మా అక్క చెల్లెలకు మా అన్న తమ్ములకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇచ్చే ఉత్సాహం మీరు ఇచ్చే ఎనర్జీ దానితోనే నాయకులు ఎమ్మెల్యే గారైనా జెడ్పీటీసీలైనా ఎవరైనా పనిచేసే పరిస్థితి ఉంటుంది కార్యకర్తలుగా మీరు మాకు ధైర్యాన్ని ఇస్తే మీరు ప్రజలకు పార్టీ నుంచి వచ్చే కార్యక్రమాలను వివరిస్తే దానితోనే ఇంకా ఉత్సాహంతోని మేము కూడా పనిచేసే ఆస్కారం ఉంటుంది నిజంగా కళ్ళలు నీళ్ళొచ్చినంత పనైంది నాకు వేల మంది రోడ్డు మీద నడిచి వస్తూ ఉంటే మొత్తం బోధన్ టౌన్ టౌన్ బయటకు వచ్చి చూస్తున్నారు ఏం జరుగుతున్నదని చాలా చాలా అద్భుతంగా మన గులాబీ జెండా యొక్క ఉత్సాహాన్ని మళ్ళొకసారి బోధన్ టౌన్ అంతా కూడా గులాబీమయం చేసినందుకు మా అన్న తమ్ములకు అక్క చెల్లెలకు చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం పేరుతోని మతం పేరుతోని విడగొట్టకుండా కులాలను మతాలను అన్నిటిని ఒక పాజిటివ్ పందాలో తీసుకొని ప్రతి ఇంటికి కూడా కార్యక్రమాలు ఇచ్చుకుంటూ పోయినాం ఇన్ని రోజులు భారతదేశ చరిత్రలో కులాల పేరుతోని విడగొడతారు కానీ కేవలం మన తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం హైదరాబాద్లో కడతాం ఏ కులం ఏ పని చేసుకుంటే ఆ పని ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందిస్తుంది అదేవిధంగా మతాల పేరుతో ఇన్ని రోజులు విడగొట్టిరు కానీ మన తెలంగాణలో మతాలన్నీ కూడా మనవే ఏ మతమైనా మనదే అని ప్రభుత్వం ప్రతి ఒక్క మతానికి సంబంధించినటువంటి పండుగను చేస్తుంది హిందువులకు బతుకమ్మ చేస్తే ముస్లింలకు రంజాన్ చేస్తే క్రిస్టియన్లకు క్రిస్మస్ చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలలో అన్ని మతాల్లో పేదవాళ్ళు ఉంటారు కాబట్టి అందరికి కూడా బట్టలు పంచుతాం మీ అందరికీ తెలుసు బోధన్ నియోజకవర్గం అంటే అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాల వారు ఉన్నారు పక్కకే మనకు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి అనేక మంది కూడా ఇక్కడ మనకు ఉంటారు కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందరినీ కలుపుకొని బోధనలో మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకోతున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు మహిళలు తీసుకోండి ఒక్కసారి బోధనలో మా అక్క చెల్లెలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇదివరకు అంటే తెలంగాణ రాకముందు ఎక్కువ దూరం కూడా లేదు కేవలం 10 సంవత్సరాల ముందు మన అక్క చెల్లెళ్ళకి ఎన్ని పెన్షన్లు వచ్చినాయి పరిస్థితి ఉండేనా ఎవరన్నా అడిగినరా బీడీ కార్మికుల్ని అదే ఇవాళ ఒక్క బోధనలో 10,000 మంది బీడీ కార్మికులకు మనం పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఇవాళ గులాబీ కండువా కప్పుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని పనిచేస్తున్న మా కార్యకర్తలకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా మనం చేసినంత పని ఎవ్వరు చేయలే మనం చేసినంత శ్రద్ధతోని ప్రతి ఒక్కరిని వెతుక్కొని ఎవరు కూడా పని చేయలే మనం ధైర్యంగా పోవాలి పోయి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఒప్పించి మెప్పించి ఎన్నికలలో షకీల్ భాయ్ని ఎందుకు గెలిపించాలన్నది మనం చెప్పాలి భయపడే అవసరం లేదు ఎందుకంటే పని చేసినాం మనం పని చేయనోళ్ళు అబద్ధాలు ఆడతారు మాట్లాడతారు మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క చెరువు కూడా మంచిగా చేయలే ఆయన కానీ తెలంగాణ వచ్చినాక 152 చెరువులను మనం బోధనలో మంచిగా చేసుకున్నాం ఆయన పెద్ద వ్యాపారవేత్త మన షకీల్ భాయ్ సామాన్య కార్యకర్త ఒక బడి పంతులు కొడుకు కష్టాలు తెలిసినటువంటి బిడ్డ కింద స్థాయి నుండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మరి పోటీ ఎవరికి ఉన్నది బోధనలో సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యలో పోటీ ఉన్నది సీనియారిటీ కావన్నా సిన్సియారిటీ కావాలన్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి ఏం పనిచేయనోళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొననోళ్ళు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యనోడు
ఊరికూరికొచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎటువడతటే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు? ఏం ధైర్యంతో మాట్లాడతారు? వాళ్ళకి ఒకటే ధైర్యం, బేచారే లోగ్ నాదాన్ హే, జో భీ గలా ఫాడ్ కే జోర్ జోర్ సే జూట్ బోల్తా, ఉన్కో ఉన్కో మాన్ లేతే బోల్ కే గలా ఫాడ్ ఫాడ్ కే బాత్ కర్ రే, ఔర్ కుచ్ భీ నహీ హే, ఎలక్షన్ రాగానే కన్ఫ్యూజ్ చేయాలే, ఇది ఒక్కటే వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళకి తెలియదు, మన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతోమంది కన్ఫ్యూజ్ చేస్తే కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్న ప్రజలు. ఇవాళ వాళ్ళకు తెలుసు ఎవరు మంచిగా చేసిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు అనేది వాళ్ళకు తెలుసు. మా ఆడబిడ్డలు ఉన్నాడు ఇక్కడ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన బోధనలో దాదాపు 4500 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో అంటే 2014లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బోధనకి మనము 2600 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా అది జరగలేదు. అంటే ఇంటింటికి పైసలు ముడుతున్నాయా లేవా ప్రభుత్వం, లోన్ వస్తున్నదా వస్తలేదా, ఇంకో రకంగా సహాయం అందుతుందా అందుతలేదా? ఇవాళ ఇక్కడికి వచ్చిన బూత్ కమిటీ కార్యకర్తలకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ధైర్యంగా వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి. గౌరవ షకీల్ గారు నాకు చెప్పినారు ఇక్కడికి వచ్చేకన్నా ముందు, అక్క మీరు వచ్చి పోయిన తర్వాత గడప గడపకు బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని చేపడతా అని చెప్పినారు. మరి ఆ గడప గడపకు బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి గుండెను తట్టి ఈ విషయాన్ని గుర్తు చేయండి. ఇంకొక మాట చెప్పుకోవాలి, మనం బాగా మాట్లాడతారు యూత్కి మీరు ఇచ్చేయలేదు, యూత్కి అజ్జేయాలి అని. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, కేవలం భారతదేశంలో మన ఒక్క రాష్ట్రంలోనే తెలంగాణలోనే 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన చేసినామంటే కేవలం తెలంగాణలోనే, ఏ బీజేపీ రాష్ట్రంలో లేదు, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా అటువంటి దాఖల లేదు. ఇంకొక పక్క మన విధానాలతోని మన పాలసీలతోని 30 లక్షల పైగా ప్రైవేట్లో మనం ఉద్యోగాలు తెచ్చుకున్నాం. అంతెందుకు, నిన్నగాక మొన్న ఐటీ హబ్ మన నిజామాబాద్లో ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభం చేసిన రోజే 250 మంది యూత్ పిల్లలకు మనం అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళా ఈ నెలలో 29వ తారీఖున పెద్ద ఎత్తున జాబ్ మేళాలు పెడతా ఉన్నాం. అందులో దాదాపు మళ్ళా 52 కంపెనీలు వస్తాయి. అన్ని పెద్ద కంపెనీలు, ఇన్ఫోసిస్ నుండి మొదలు పెట్టుకుంటే, గూగుల్ నుండి మొదలు పెట్టుకుంటే ప్రతి కంపెనీ నిజామాబాద్కు వస్తుంది. ఖచ్చితంగా యూత్కి అంతా కూడా ఉద్యోగాలు ఇప్పేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్నడన్నా కాంగ్రెస్ నుండి ఇటువంటి ప్రయత్నం జరిగిందా? ఎన్నడన్నా సుదర్శన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేసిండ్రా? ఎన్నడన్నా భారతీయ జనతా పార్టీ నుండి ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం జరిగిందా?